హలో, నేను మిస్ఎస్ రావు. ప్రభుత్వానికి ప్రధానమైనది ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరుంటారు అనే దాని మీదనే లాండ్ ఆర్డర్ కానీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కానీ వీటి ఆధారపడి ఉంటాయి. అందుకే ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎంపిక చేసుకునేటప్పుడు ముఖ్యమంత్రికి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకే ప్రయారిటీ ఇస్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే సీఎం ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు, అక్కడ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కనుక సీఎం ఆఫీస్లో నమ్మకస్తులు ఉంటే కనుక సీఎం సేఫ్గా ఉంటారు, సీఎంకి టెన్షన్ ఉండదు, సీఎంకి నమ్మకస్తులు ఉంటే పరిపాలన సవ్యంగా సాగుతుంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది, అలాగే ఏ సీఎంకైనా ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇమీడియట్గా తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా శ్రీధర్ రెడ్డిని నియమించడం జరిగింది. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు శివధర్ రెడ్డిని ఇమీడియట్గా పక్కన పెట్టాడు అధికారంలో రాగానే. ప్రభాకర్ రావు అనేటువంటి ఒక రిటైర్డ్ అతన్ని కంటిన్యూ చేసి సుదీర్ఘకాలం పాటు ఆయన్నే నమ్ముకున్నాడు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు శివధర్ రెడ్డిని నమ్ముకున్నారు. ఆ రోజు ప్రభాకర్ రావుని ఏ విధంగా అయితే కేసీఆర్ నమ్ముకున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి శివధర్ రెడ్డిని నమ్ముకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడు శివధర్ రెడ్డిని నియమించడం జరిగింది. సో సీఎంకి బాగా పకడ్బందీగా ఉండాల్సినటువంటి ప్లేస్లో కావలసినటువంటి వాళ్ళని నియమించుకున్నారు. అంటే పోలీస్ ప్రక్షాళన ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక ఎవరు ఈ శివధర్ రెడ్డి అని అంటే కనుక 1994 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి ఈ శివధర్ రెడ్డి. సో ఆయన యొక్క ప్రొఫైల్ బయోడేటా చూద్దాం. తెలంగాణ పోలీస్ యొక్క సంస్కరణలో శివధర్ రెడ్డి కీలకం పాత్ర పోషించారు. గతంలో కూడా ఫ్రెండ్లీ పోలీస్ అనే దాని మీద చాలా శివధర్ రెడ్డి చాలా సందర్భాల్లో ఫ్రెండ్లీ పోలీస్ దాని మీద శిక్షణ తరగతులు ఇవ్వటం సంస్కరించాలని చెప్పి ఒక తపన ఉండేది శివధర్ రెడ్డికి. సో అందుకే ఇప్పుడు ప్రజాపాలన మేము ప్రజాసేవకులం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సందర్భంగా చెప్పారు కాబట్టి ఆ దిశగా అడుగులు వేసేటువంటి క్రమంలో ముందు పోలీసు ప్రక్షాళన పోలీసులో తీరులో మార్పు తీసుకొచ్చేందుకు శివధర్ రెడ్డిని ఆయన చీఫ్గా నియమించడం జరిగింది. సో ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది కీలకమైనటువంటి పోస్ట్ ఏ ప్రభుత్వానికైనా. అందుకే నమ్మకమైనటువంటి విశ్వాసపాత్రుడైనటువంటి శివధర్ రెడ్డిని రేవంత్ రెడ్డి నియమించుకున్నారు. తెలంగాణ పోలీస్ యొక్క సంస్కరణలో శివధర్ రెడ్డి చాలా కీలకంగా గతంలో వ్యవహరించారు. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమించుకున్నారు. సో రెండు పోస్టులు రెండు కళ్ళు లాంటివి సీఎంకి. సో ఒకటి ఇంటెలిజెన్స్ చీఫ్, రెండు సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీ. సో ఈ రెండు కళ్ళు లాంటి నియామకాలను పదవుల నియామకాలని రేవంత్ రెడ్డి అప్పుడే చేసేసుకున్నారు. శివధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ చీఫ్గా అలాగే సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమించుకోవడం జరిగింది. ఎవరు ఈ శేషాద్రి అనేటువంటిది చూస్తే కనుక శేషాద్రి 1990 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి అయిన శేషాద్రి. సో భూ వ్యవహారాలు రెవెన్యూ చట్టాలపై శేషాద్రికి మంచి పట్టు ఉంది. అందుకే ఆయన్ని సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ధరణిని రద్దు చేయడం లేదంటే దాన్ని మరింత ఎన్హాన్స్ చేయటం అనేది ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్. కొన్ని వేల ఎకరాలని అటు పోడు భూములు కానీ ఇటు అసైన్ భూములు కానీ ఆక్యుపై చేశారు కలవగుంట ఫ్యామిలీ అనేది మొదటి నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకే ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి ధరణిని ప్రక్షాళన చేసి భూమాతని తీసుకురావాలి అనే భూమాత అనేటువంటి యాప్ని తీసుకొచ్చి దాన్ని ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే ఇప్పుడు సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా భూ వ్యవహారాలు రెవెన్యూ చట్టాలపై అనుభవం ఉన్నటువంటి శేషాద్రికి ఆ పదవిని అప్పజెప్పడం జరిగింది. ఇక తెలంగాణ తొలి ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డిని నియమించారు. కొంతకాలానికే అప్పట్లో కేసీఆర్ పక్కన పెట్టారు. అందుకే ఇప్పుడు శివధర్ రెడ్డిని రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది మరోసారి ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు. గతంలో ఆల్రెడీ ఆయన ఉన్నారు, కొంతకాలానికే ఆయన పక్కన పెట్టేశారు కేసీఆర్. శివధర్ రెడ్డి ప్లేస్లో ప్రభాకర్ రావుని తీసుకొచ్చుకున్నారు కేసీఆర్. బట్ ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి అనుభవంతో పాటు నమ్మకమైనటువంటి అధికారిగా శివధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ చీఫ్గా రేవంత్ రెడ్డి నియమించారు. మరోసారి ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. ప్రస్తుతం ఆయన రైల్వే రోడ్ సేఫ్టీ అసిస్టెంట్ డీజీగా ఉన్నారు శివధర్ రెడ్డి. నాన్ ఫోకల్ పోస్ట్లో ఉన్నారు ప్రస్తుతం అయితే. ఇప్పుడు ఈ పోస్ట్ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన్ని నియమించడం జరిగింది శివధర్ రెడ్డిని. ప్రస్తుతం అయితే రైల్వే రోడ్ సేఫ్టీ అసిస్టెంట్ డీజీగా ఉన్నారు. సో ఇది నాన్ ఫోకల్ పాయింట్, ఇప్పుడు ఫోకల్ పాయింట్లోకి వచ్చేసారు శివధర్ రెడ్డి. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా శేషాద్రి పనిచేశారు. సో ఇక్కడ శేషాద్రి బదులు శివధర్ రెడ్డి ఫోటో వేశారు. బట్ మీరేం ఫీల్ గారని నేను అనుకుంటున్నా. సో శేషాద్రి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎంఓ ఆఫీస్లో ఆయన సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా గతంలో
పనిచేశారు. సో ఆల్రెడీ శేషాద్రి ఫోటో కూడా చూపించావు ఒకసారి ఆల్రెడీ. సో వీళ్ళిద్దరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. సో పరిపాలన ఇవాళ నుంచి ప్రారంభమైంది కాబట్టి శేషాద్రికి సంబంధించి శేషాద్రి అలాగే శివధర్ రెడ్డి ఇద్దరు యొక్క ప్రొఫైల్ బ్రీఫ్గా ఇది. సో వీళ్ళిద్దరూ రాబోయేటువంటి రోజుల్లో చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. సో రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి పోస్టులు అవి. సో ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే కనుక ప్రభుత్వంలో లేదంటే రాష్ట్రంలో ఏ మూలన ఏది జరిగినా కానీ ఇమీడియట్గా ముఖ్యమంత్రికి చేరవేసేటువంటి వింగ్ అది. సో ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి మాట్లాడతారు. సో ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను యాక్యురేట్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎవరికైనా సరే చూపిస్తారు. సో అప్పుడు ఆ రోజు పరిపాలన మీద ఒక అవగాహన వస్తుంది ముఖ్యమంత్రులకు కూడా. అలాగే చీఫ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ అలాగే సీఎంఓ ఆఫీస్లో ఏ ఫైల్ కలగాలన్నా ప్రిన్సిపల్ సెక్రటరీ అబ్జర్వ్ చేస్తుంటారు కాదు కాబట్టి నమ్మకమైనటువంటి శేషాద్రిని నియమించుకోవడం జరిగింది. గతంలో కూడా రేవంత్ రెడ్డికి శేషాద్రి తోటి అలాగే శివధర్ రెడ్డి తోటి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. సో అందుకే వాళ్ళిద్దరిని నమ్మకస్తులుగా ఒక ఐఏఎస్ని ఒక ఐపీఎస్ని రెండు కళ్ళు మాదిరిగా ప్రభుత్వంలో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. సో వీళ్ళిద్దరితోటి ప్రభుత్వాన్ని పరిపాలనను సవ్యంగా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వినూత్నంగా పరిపాలన సాగించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక డీజీపీ నియామకం అవన్నీ కూడా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకుంటారు. ఇప్పటివరకు అయితే మాత్రం సీఎంకి క్లోజ్గా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ క్లోజ్గా స్వీకరించేటువంటి తెచ్చేటువంటి వింగ్స్ ఈ రెండు ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎంఓ ఆఫీస్లో. సో అవి నేరుగా సీఎంతో టచ్లో ఉంటాయి కాబట్టి ఆ రెండు సంబంధించిన వింగ్స్ ఉన్నటువంటి అధికారులు వాళ్ళిద్దరిని మాత్రం రేవంత్ రెడ్డి నియమించుకోవడం జరిగింది. మిగిలినటువంటి పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఆయనకి కన్సర్నల్లో ఆయన నచ్చినటువంటి వాళ్ళని ఆయన ఎవరికైతే పర్ఫార్మెన్స్ ఆయన దృష్టిలో ఉంటారో వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ రెండు పోస్టులు మాత్రం రేవంత్ రెడ్డి తనకు కావలసినటువంటి పోస్టులుగా ఆల్రెడీ నియమించుకోవడం జరిగింది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ భారీ ప్రక్షాళన అటు ఐఏఎస్లోను ఇటు ఐపీఎస్లో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రక్షాళన ఏ విధంగా ఉండబోతుంది, భారీ ఎత్తున ఉండబోతుందా లేదంటే స్వల్పంగానే ఉండేటువంటి అవకాశం ఉందంటే భారీ ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే నాన్ ఫోకల్ పాయింట్స్లో చాలామంది ఉన్నారు ఇప్పటివరకు కూడా. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఆ నాన్ ఫోకల్ పాయింట్లో పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఫోకల్ పాయింట్స్ పోస్టుల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లోనే మనకు తెలియబోతుంది ఎవరు ఏ పోస్టులో ఉన్నారనేది. సో ఇంటెలిజెన్స్ చీఫ్గా మాత్రం శివధర్ రెడ్డి ఎక్స్పర్టు, ఆయన గతంలో కూడా చేశారు బట్ కేసీఆర్కి అయితే నచ్చలేదు, అందుకే రేవంత్ రెడ్డికి నచ్చారు ఆయన. ఆయన పనితీరు కూడా నచ్చింది, ఆయన ఐపీఎస్. సో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించుకున్నారు కాబట్టి సో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి నియామకాలు చాలా జరిగేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఎన్ని ఇలాంటి నియామకాలు జరుగుతాయో, రేవంత్ రెడ్డి పరిపాలన వినూత్నంగా ప్రజాపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.